ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పడంతో టీడీపీలో జోష్ కనిపిస్తోంది. దీంతో రాజధాని రైతులను కలిసిన నారా లోకేష్కు అక్కడ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. హైకోర్టు తీర్పుతో అయినా వైఎస్ జగన్ సర్కారు బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే రైతుల కన్నీళ్ల పాపం జగన్కు ఖచ్చితంగా తగులుతున్నట్టు నిందించారు. 800 మందికి పైగా అమరావతి రైతులు రాజధాని రాదనే బాధతో కన్నుమూశారని, ఈ పాపం జగన్దే అన్నారు. ఇప్పటికైనా 3 ముక్కలాట మానుకోవాలని హితో పలికారు. 807 రోజులు దాదాపు 175 మంది రైతులు చనిపోయారండి గుండుపోటుతో, కాల మరణాలు. 175 మంది రైతులు చనిపోయారు. ఈ పాపం అంతా ఎవరికి అంటుతుంది? జగన్ రెడ్డికి ఈ పాపం అంతా వచ్చే చివరికి గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా రైతుల కన్నీరు పడితే ఏ ప్రభుత్వం నిలబడదు, అదే గుర్తుపెట్టుకోవాలి. 5 కోట్ల ఆంధ్రుల అభిప్రాయాలు ఒక్క పేజీ 3 ముక్కల బిల్లుతో తేల్చుకుందామనుకుంటే కుదరదన్నారు నారా లోకేష్. దీన్ని కూడా కోర్టు తప్పు పట్టిందని స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 3 రాజధానుల బిల్లు ఆమోదం పొందదని తేల్చి చెప్పారు. మీరు చూస్తే అసలు 3 ముక్కల రాజధాని బిల్లు మీరు ఎవరన్నా చూసారా? 1 పేజీ బిల్ అది, ఇంకా 2 పేజీలు తెలుగు ట్రాన్స్లేషన్ ఎన్ని ఉంటాయి అంటే 1 పేజీ బిల్లు అంటే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని 1 పేజీ తేల్చేశాడు ఈ దొంగబ్బాయి, క్లియర్గా తేల్చేశాడు. అందుకే ఈరోజు కోర్టు కూడా వాళ్ళు తప్పుపడతాం జరిగింది. ఇప్పుడు కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పేసింది, మీకు రాజధాని మార్చే హక్కు మీకు లేదు, ఆ చట్టాలు మీరు చేయలేరు, అది పార్లమెంట్లోనే చేయాల్సిన అవసరం ఉంది కూడా కోర్టు క్లియర్గా తేల్చేసింది. సో ఇప్పుడు వాళ్ళు రేపు ఏం పెట్టినా అది నల్ అండ్ వాయిడ్. సో వాళ్ళు ఏం చట్టాలు తీసుకు